told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, yeah, 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 yeah. As you fade away. ముఖ్య గమనిక: ఈ వీడియోలో సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. గల్ఫ్ కంట్రీ ఇంటిలో జరుగుతున్న కొన్ని యథార్థ సంగతులు ఇండియాలో ఉన్న కొంతమందికి తెలియని వారికి మాత్రమే ఈ వీడియో అంకితం. ఇందులో ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి కావు. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే ఈ వీడియోకి పూర్తి బాధ్యత నేను వహిస్తాను. అందరికీ వందనాలు. ఈరోజు శుక్రవారం మన ఇండియా కువైట్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కష్టపడి నెల రోజులు కష్టపడి ఈ ఒక్కరోజు కోసం 29 రోజులు ఎదురు చూస్తారు. ఇందువల్లంటే వాతావరణం బాగుంటుంది. శుక్రవారం సాయంకాలం మొదలు వచ్చి బీచ్లో సరదాగా కూర్చుని ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వస్తారు. దానికోసం చూద్దామని వస్తే వాతావరణం ఏం చేసింది అంటే ఈరోజు మమ్మల్ని రుతుభా అని వేడి అలా ఇలా కసమి చంపిందండి. వేడి అలా ఇలా రాలేదండి బాబు, చెమటలు కక్కేతనే ఎందుకు వచ్చాము స్వామి అనిపించిందండి. ఈరోజు ప్రజలకి పాపం ఆ సంతోషం వచ్చారు, ఆ సంతోషాన్ని చెమటలతో కక్కేసి మా జీవితాలని అలా చేసింది. నెల రోజులు కష్టపడదు వాళ్ళు మమ్మల్ని. ఈరోజు ఒక్కరోజు సంతోషంగా తాగొచ్చు కదా వాతావరణం, వాతావరణం కూడా మాకు సహకరించలేదు. ఇందువల్ల అన్నది మాకు తెలియలేదు. మా జీవితం ఏటో తెలియలేదు, కానీ మనం ఆ 7 సముద్రాలు దాటొచ్చాం. ఆ 7 సముద్రాల్లో ఒకరోజన్నా సంతోషంగా ఉందామని మేము వచ్చాం బాబు. కానీ ఈ రోజునాడు వాతావరణం చూస్తే చెమటలు ఎక్కేసింది చూడు సార్, ఎలా ఉన్నారు మా మొక్కలో. ఇదేనా మా పరిస్థితి, ఎవరు చెప్పుకోనండి. ఒక విషయం ఆలోచించండి, ప్రజలు ఎంతమంది అండి, నేనే కదండి డ్రైవర్ని కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి పాపం ఎంజాయ్ చేయడానికి సరదాగా వచ్చి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు. కానీ ఈరోజు అంత దారుణం అయింది. లేడీస్ పాపం ఎంతో కష్టపడుతుంది, పొద్దున 8 గంటలకు ఎక్కుతారు, నైట్ 12 1 అవుతుంది. అదే లక్ష్మీనాడే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన పాపం, సంతోషంతో 12 గంటలు పడుకుని పొద్దున లేచి ఏదో తిన్నా తినకపోయినా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఫ్యామిలీతో కష్టాలన్నీ పోతే కష్టపడి ఉంటారు కదా, కష్టాలు చిన్న చిన్న కష్టాలన్నీ పోగొట్టుకుని సంతోషంగా చూస్తారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ. చాలామంది ఉంటారు ఇక్కడ, ఫ్యామిలీలు ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి దానివల్ల ఇది మాల్యా బీచ్ అండి. ఇది తిన్నగా ఉంటే ఎదర అసెంబ్లీ, ఇటు అంత సముద్రం చల్లగా ఉంటుంది, ఇదంతా పచ్చదన్న అన్నమాట. గవర్నమెంట్ కోటి గవర్నమెంట్ చాలా మంచిది బాగా చేసింది. ఈ రోజునాడు ఇదంతా తెలుగు వాళ్ళు, ఫిలిపీనీస్ మొత్తం, తమిళనాడులో మొత్తం, మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా వస్తారు. సముద్రం ఓరంగా బీచ్ ఉంటుంది, ఆ పైన ఒక బ్రిడ్జ్ కూడా కనపడింది, పెద్ద బ్రిడ్జ్ కట్టారు సముద్రం మయంగాని. అక్కడికి వెళ్ళడానికి ఎంతో ట్రై చేస్తారు చాలామంది. పొద్దున్న వెళ్తే సాయంకాలం దాకా అక్కడ ఉండాలి, ఎందుకంటే 3 గంటల ప్రయాణం ఇక్కడి నుంచి బయలుదేరుతాను. పాప ఎంతోమంది సాదాగా వెళ్ళి వస్తారు కార్ మీద. అలా ఉంటుంది సముద్రం. ఇప్పుడు ఎండకే వెనక్కపోయిందండి, మేము ములిదేవన వచ్చాం కానీ వెనక్కపోయింది. రాళ్ళు అన్నీ తగిలేస్తే పైతే మేము వచ్చేసి కూర్చున్నాం. ఇది పచ్చదనం చూసారు ఎలా ఉందో వాతావరణం. వర్షం వస్తుందని చెప్పారుగా వాతావరణ శాఖ వాళ్ళు, ఇంకా వాతావరణం మరి పైన మాత్రం వేడిగా ఉంది. నా షర్ట్ తడిచిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉతుక్కోవాలి. ఏం చేయాలి, ఎన్ని కష్టాలతో మేము ఏం చేయాలి తెలియలేదు. ఎందువల్ల అన్నదే తెలియలేదండి. ఈ రోజైనా కష్టంగా సంతోషంగా ఉందని బతిదాం అనుకున్నాం, చే ఈ వాతావరణం దెబ్బేసిందండి. ఇదే లాస్ట్ నెల, లాస్ట్ రోజు మాకు. ఇంకా ఆగస్ట్ నెల కొద్దిగా చల్లపడుతుంది వాతావరణం, మేము సంతోషంగా ఉంటాం. రేపు నుంచి చలిగాలి వస్తుంది, చలిలో ఉంటామండి. వస్తాం ఈ ఎండాకాలంతో కొజ్జారాలు కోసుకుని తిన్నవులం, అవి కూడా తిన్నామంటే వేడి, మా బాడీలో వేడి, అది వేడి, ఏం చేయమంటారు అర్థం లేదు. ఈరోజు కొజ్జార ముక్క కూడా తినలేదండి, పొద్దున్న 4 కొజ్జారులు తినివ్వండి, అంటే ఆరోగ్యానికి మంచిదండి. ఈరోజు ఎందువల్ల అన్నదే తెలియలేదు నాకు. ప్రపంచంలో ఈ కువైట్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే సెలవు ఎక్కడ ఉండదండి, ఇక్కడ ఒకరికి ఉంటుంది. ప్రతి శుక్రవారం సెలవు ఉంటుంది కువైట్లోని. ఎంతోమంది వారానికి నెలలో 2 వారాలు తీసుకుంటారు, నెలకు 4 వారాలు తీసుకుంటారు బయట పనిచేసే వాళ్ళు. ఈ 4 రోజులు కూడా నెలలో సూపర్గా బతుకుతారండి ఎంజాయ్ చేయడానికి. కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుని ఇంటికాడ వేసుకుంటాం లేండి బట్టలు. కువైట్ వాళ్ళు ఏం చేస్తారంటే బాబురా బాబు సీఆర గస్సులు బాబు కడగలేదా బాబు అంటే నేను తెలుగులో చెప్తాను మీకు అరవి అర్థమాదు కదా, ఓకేనండి. లాన్ క్లీన్ చేయ బాబు, లాన్ తుడు బాబు, పిల్లలు ఏమో చాకలీలు ఉంటాయి కదా చాకలీలు తినేసి కవర్లు వేస్తారు లాన్ కాకేసి.
లైట్ పనిచేస్తలేదు, ఆ పైకి ఎక్కి లైట్ వేయి బాబు అంటారు. మేము అప్పుడు ఏం చేయాలో తెలుదాం, మేము డ్రైవింగ్కి వచ్చామా లైట్లు బిగించడానికి వచ్చాము అనిపిస్తుంది ఒకసారి బాబు. ఒకసారి ఇలా రాని టొలు కొడతారు, ఏసీ రావట్లేదు అంటారు. ఈ ఎండకి ఏసీ ఏం పని చేసి చెప్పండి, ఏసీ కూడా వస్తాడు, ఆడు ఇప్పుడు వస్తాడు ఒంటిగా అయిపోయింది, ఆగ్రహం చేస్తా కొడుతుంది ఒంటిగా అయిపోయింది. ముసలిది ఏమంటుంది, మా మేడం ఫోన్ చేసి ఒంటిగంటకు వస్తాడు అంటుంది. కద్దంలో పని చేసి వాళ్ళు పంప అలా కష్టపడతారు, అన్న పెట్టి బాబు ఫోన్ చేద్దాం రా అంటారు కద్దంలో పని మనుషులు. అయితే తీసుకుని ట్రైన్లో ఫోన్ చేసి ముసలిది బయట ఉన్నారు, బయటికి వెళ్ళి పైకి తీసుకెళ్ళాలని తర్వాత ఉంది కానీ అంటారు. మాకేమో కొంత కలిపోతుంది తిందామంటే కొన్ని మంచిలు తాగేసి పైకి ఎక్కుతాం. పైన మేము ఏసీలు బాయ్ చేయమని అంటారు కదా, వెళ్తాం పైకి ఎక్కేస్తాం సురసుర పైకి ఎక్కేస్తాం. వాళ్ళకి ఏం పర్లేదు, లాను కూర్చుంటారండి ఎత్తకని చల్లగా ఉంటుంది వాళ్ళకి. మేము కోవిడ్లోనే కోవిడ్లో జరిగే పరిస్థితులు మన ఇండియా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, బాబు మీ బాబు కోవిడ్లో పని చేద్దామా నీకేమ్మా అందంగా డబ్బు తెచ్చి పెడుతున్నాడు పాతికేలు, ఇక్కడ కష్టాలు తేలవు ఎవరికైనా, రుతుబా ఎంతమంది చంపేది కదా మాకు తేలవు కదా కష్టాలు. రుతుబా అంటే బాబు వేడి వేడి ఎలా గట్టి ఉంటుంది వేడి, అలాంటి ఎలా ఉండదు. అది టైంలోనే మనకి ఏసీలు పోతాయి చెప్తున్నాను, ఏసీ కూడా చెప్తాను చూసుకోండి, ఏసీలు పోతాయి. మా అన్నయ్య బాబు మనకి పోయినా రేపు చేస్తాలి అంటారు, వాళ్ళు పోతే ముట్టుకుంటండి ఆడికి ఫోన్ చేస్తారండి, ఆడ ఎత్తకపోతే ఇంకొకటి ఫోన్ చేస్తారండి ఎవరో అడిగి ఆడు వచ్చేస్తారు కదా కరెక్ట్గా ఒంటిగా వస్తారండి. ఆడు కూడా ఎలాంటి తెలుసు మరి ఒంటిగా వస్తే తినే టైంలోని వచ్చిందరని పైకి వెళ్తామండి, పైకి వెళ్ళి ఈ ఎండ ఉంటుందండి చూడండి అయితే ఉంటాం ఒంటిగంట కంటే ఎలా ఉంటుంది తెలుసా మీకు ఇంటి కదా, అలా ఇక్కడ ఉంటుందండి కానీ డిగ్రీలు ఉంటుందండి 56 డిగ్రీలు పైన కోవిడ్లోనే పైన ఎండలోనే పైన కోవిడ్ ఎండలో పైన ఆడపైన పైన కూర్చుంటామండి తడిసిపోతాయండి 2 గంటలు వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు ఏసీ వాళ్ళు వచ్చి పాప మాలసి వస్తారు వాళ్ళే తడిసిపోతారు లేని వచ్చి అయ్యి పోయింది ఇది పోయింటారు శుభ్రం కడిగేస్తారు పిజ్లోన కడిగేసి దాన్ని గ్యాస్ పెడతారు పుల్లి కానీ పీడేసి దిగిపోతారు అయిపోద్ది కదా. మా మేడం అంటది సురసుర తినే బయటికి వెళ్ళాలి ఇంకా జమ్యాకి వెళ్ళి జమ్యా సూపర్ మార్కెట్ ఉంటుందండి అక్కడికి వెళ్ళి తొందరగా తినేయమంటారు అన్నం. 7 చచ్చిపోవచ్చాం బయటికి కిందకే 2 నిమిషాలు కూర్చుని కొన్ని మంచిలు తాగి అన్నం తిందాం ఉన్నట్టే వద్దు సురసుర అంటే బేగ తిని తినేసి బయటికి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి మజ్జిగ తెమ్మంటారండి. చిన్నపిల్లలు ఉంటారు కదా ఐస్ క్రీమ్ చిన్న చిన్న ఐస్ క్రీమ్ ఉంటాయి ఐస్ క్రీమ్ ఒక 5 నిమిషాలు ఆగితే ఏమైపోయింది తినండి ఐస్ క్రీమ్ ఉన్నా ఒక 5 నిమిషాలు ఆగి తినేది మన్నీ రెండు మొదటి ఉంటానండి ఫోన్ వచ్చేద్దు ఎలా చేస్తాం మామ ఎత్తపోతే వచ్చేస్తారు డోర్ పక్కన ఉంటుందన్నమాట ఇద్దరికి డోర్లు పక్కన ఉంటాయండి డోర్ కూడా ఎత్తారు తొలుపు చేస్తాం సురసుర ఏ చూను అని చెప్పి తిన్నావిటి తిను అని ఉంటానండి ఇచ్చేది ఎంత ఇస్తారులే బాగా ఇస్తారులేండి మనకి తిననిపిస్తుంది వేడికి తినలేం కదా కొద్ది కొద్దిగా తిన్నామండి ఏం చేస్తా పక్కన పడేసి జీమ్ సూపర్ మార్కెట్ పోయి 4 ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా మేమేమీ ఉసిపోక మరి తిన్నాం కదా పెప్సి తాగేస్తాం కొడు మింటిపోతే వచ్చేసాం కదా వచ్చేసిన వెంటనే మళ్ళీ మన సెలవు చెప్పకూడదండి సెలవుకి వెళ్తామని చెప్పకూడదు మనం 24 రోజులు పనిచేసిన 30 రోజులని అక్క సెలవడానికే చచ్చిపోతారు ఆ ఒక్కరోజు కోసం సెలవడితే సాయంకాలం చేసి పనే ఉండదు ఒకరోజు మనకు సాయంకాలం పనే ఉండదండి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా పని లేకపోయినా రెడీ అయిపోయి సూకులు అంటారండి సూపర్ మార్కెట్లకి పెద్ద పెద్దవి ఉంటాయి షాపింగ్ మాల్ అక్కడ పోయి కూర్చుంటారండి వేడి ఉంటారు కదా వాళ్ళు చల్లగా కూర్చుంటారు ఇంటికి పొమ్మనొచ్చు కదా ఇంటికి పొమ్మనరండి ఆ ఎండలోనే కూర్చో ఆ కారులో కూర్చో ఏసీ ఆపే బాబు బండి ఆపేయండి అంటారు ఏసీ లేదు మనం ఏదో ఏసీ వాడేసుకున్నట్టు ఏం చేస్తారో సరేనే ఖచ్చి కూర్చొని కూర్చుంటాం అరగంట గంట కూర్చుంటాను కోరలేను బయటకు వచ్చి భోజనకి వెళ్దాం అనుకుంటామండి కరెక్ట్గా భోజనకి వెళ్ళాలి చెప్తే కదా వెంటనే వచ్చేస్తారండి ఫోన్ కూడా ఎత్తారు ఎక్కడ ఉన్నావు రా బీగండి నేను బీడు గీడి దగ్గర ఉన్నాను బాగా వేడుకుంది ఇటు గంట మీద ఎండలో ఉన్నానే వాళ్ళు 1 నిమిషం లేరు ఎండలని అందువల్ల నెల కోసం ఒకరోజు చూస్తుంటే మేడమ్మా అందరం మేడం వాళ్ళంటే కోయిటలు ప్రతి ఒక్కరు ఆడాలంటారండి మమ్మల్ని ఒక నెల కొంచెం సెలవుడుతుంటే అలాగ ఉంటుందండి ఆ వాతావరణం కూడా మమ్మల్ని పట్టించుకోదండి ఆడవాళ్ళు కష్టం ఉంటుంది తెలుసండి ఇక్కడ డ్రైవర్లు కొద్దిగా పర్లేదండి చెప్తున్నాను అందరిలో ఒకళ్ళు ఎక్కడ ఉంటుంది కానీ ఆడవాళ్ళు ఉంటుంది కష్టం 8 ఎత్తారండి లేచిన వెంటనే శుభ్రంగా ఇల్లు గుమ్మాలో అన్నీ చూసి చాలా మంది లేడీస్ బాగా తినేసి తప్పండి చాలా తప్పండి అది
కింద తుడుచుకోవడం అన్నీ చేసుకుని భోజనాలు అన్నీ కడిగేస్తారండి. అమ్మ టిఫిన్లు వాళ్ళకి నోటుగా టిఫిన్ పెట్టాలి, మంచిలు పెట్టాలి, ఒక గవ్వను తాగుతారండి వాళ్ళు రోజుని. అది కాయలి అతను చాయ్ తాగుతారు, మధ్యాహ్నం కన్నా కరెక్ట్ అయ్యి ఇచ్చేది. ఇలాంటివి జరిగితే అండి ఆడోళ్ళకి మన్ని ఆడోకి చదివితే ఎందుకు మధ్యాహ్నం మధ్యలాగా అన్నం వండేసి వెళ్ళు అంటారు. ఇటు 12 గంటలకంటే మనీ 1 గంటకి వెళ్ళి 6 గంటలకు వచ్చామంటారు. ఇది ఒకటి అయ్యి మనీ వాళ్ళకి ఏ పొద్దున్నే 9 గంటలకు పంపించి సాయంత్రం 6 గంటలకు వచ్చామ్మా. ఇండియాలో ఇండియాలో తాగి చాలంటారు మొగుళ్ళు. ఏ డబ్బులు అయ్యి పని ఏముంది నీకు, 5 కేసులు అమ్మాయి డబ్బులే 10 వేలు ఇండియాలో మొగుళ్ళు. ఇక్కడ కష్టాలు తెల్ల పాపం నోడలు ఇరిగిపోతే వీళ్ళకి నైట్ 12 దాకానే కష్టపడతారు. అలా ఇస్త్రీ చేస్తాం బట్టలు ఉతుకుతాం, వీళ్ళకి చేతలు బట్టలు ఉతికేసి ఆరబెట్టడికి సంకన ఆగిపోతాడు పో మాడోళ్ళు. వాళ్ళు బాధ ఎవరు పట్టించుకోరు, ఎవరో ఒకరి కోసం 100 మందిని తిట్టకూడదండి. 99 మంది కష్టపడతారండి ఆడవాళ్ళు. శుక్రవారం ఆదివారం వస్తారండి పాప చర్చికి వెళ్ళి వచ్చి అన్నీ చేసి ప్రశాంతం కూర్చుందనుకుంటారండి. అలా రుతువు బాగుంది ప్రశాంతం. ఈ రోజు నాటికి అయిపోయింది జూలై నెల, నెల దగ్గరికి అయిపోతే వాతావరణం చల్లబడుతుంది, సరదాగా వచ్చి ఎంజాయ్ చేస్తారండి. ఇలాగా చల్లబడి ప్రపంచాన్ని అలా చూసుకుంటారండి. అర్థం చేసుకోవాలండి మరి కొంతమంది ప్రజలు కూడా ఇండియా వాళ్ళు అర్థమైందా, అసలు విమర్శించకూడదు. ఏం కష్టపడతారంతే నేను ఏమనుకుంటానండి, వాళ్ళు బట్టలు వేసుకున్నారు తెల్లగానే అనుకుంటారంతే, బట్టలు కాదని మాకు ఉన్న కష్టాలు తెల్లదండి చెప్పుకోమంతేండి. మనిషి ఎప్పుడు నవ్వుతే సంతోషం ఉంటుంది అంతే తప్ప బయట వాళ్ళకి మా కష్టాలు మేము బయట చెప్పుకోమండి. అంటే భోజనం కాడ అయితే పెడతారండి, చెప్పలేము. ఒక ఇంట్లో ఉంటారండి, వైట్ రైస్ అయితే టమాటో జ్యూస్ ఉంటుందండి. టమాటా ఇక్కడ డక్కుస్ అంటారు, డక్కుస్ అంటారు అండి. టమాటా ఉంటుంది కదండి, టమాటాలు పిండేసి మిక్సీలు ఓడిసి 2 ఎల్లిపాయలు వేసేసి ఇచ్చేస్తారండి పాప కొంతమంది అండి. కొంతమంది ఇంట్లో బాగుంటుందండి, మన తెలుగులో ఉంటాం వంటలు. అమ్మ కూర రెండు మనకి అని 2 ములక్కలు కానీ ఏమైనా తెచ్చి కొద్ది కారం తెచ్చిపెట్టి ఉంటుంది. మన అమ్మలట్లు అక్కలట్లు వండి పెడతాడు డ్రైవర్ కొంతమంది ఇంట్లో. కొంతమంది ఇంట్లో పిలిపిల్లని వేరే కంట్రీలు ఉంటారు కదా, మనం వంట కాలం ఉంటారు కదా, వైట్ ఇచ్చేసి డొక్కు ఇచ్చేసి కొద్ది పెరిగి మజ్జిగి ఇచ్చేస్తారండి. ఇంకా అవి వేసుకుని తినాలండి, అయితే కష్టం లేదు తెల్లండి. ఎందుకంటే మేము ఏం తింటామంటే తెల్లదు వాళ్ళకి ఇంటికాడోళ్ళకి, వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడతారండి. మనం ఏం చేస్తామండి, వీళ్ళు ఏమంటారంటే ఏ అమ్మ మీ కొడుకే కోయిట్లో ఉన్నాడు నీకే కొలమి కొలమి తింటూ అంటారు. మన కష్టాలు చెప్పం కదా అమ్మలకి, నాన్నకి అమ్మకి తమ్ముళ్ళకి అలా చెప్పం కదా, మన కష్టాలు వాళ్ళకి ఏం తెలిస్తే చెప్పండి. చెమట్లు ఉడుతామండి ఎవరికి తెలదు. ఇంటికాడ చిన్న పని బాబు మా కుర్రోడు చాలా పని చేస్తారండి, ఇంటికాడ వాళ్ళు ఇంటికాడ పని చేస్తే ఎవరే మీ కుర్రోడు చాలా కష్టపడుతున్నారా మంచిగా మీ కుర్రోడు. కోయిట్లో ఉన్న వాళ్ళు ఎదలేటండి, పాన గంటలో ఉన్న వాళ్ళు వాళ్ళకి కష్టపడతారండి. కానీ తెలియదు అంతే, పాదంతా గుండెలు పెట్టుకుంటారండి, స్టీరింగ్ తిప్పుకుంటారు అనుకుంటారు అంతే. కార్లో కూర్చొని స్టీరింగ్ తిప్పుతూ ఉంటుందండి, ఒక గంట 2 గంటలు ఉంటుంది. ఉన్న పని అంతా లోన ఉంటుందండి కోయిట వాళ్ళతోటి, రాబాబు అని కోయిట ఉంటాడు ఒకడు దేవాని ఉంటుందండి. మామూలుగా ఆ ప్రాంతం తీసుకొచ్చి సాయిగా ఉంటుందండి. తెల్లవారులు అందరూ ఉండాలండి, మేము తెల్లవారులు 2 అయ్యేదాకానండి బాబు పడుకోమంటారండి. వెళ్ళండి వెళ్ళం చాయ్ చాయ్ అజయ్ చాయ్ గాంధీ చాయ్ ఏది మా పిల్లలు తాగేసి చాయ్ చేద్దామంటుంది. తెస్తాం కదా తాగితారా గమ్ ఉంటుందండి. ఎంత తెస్తా దాంట్లో కొద్దిగా వేసి చాలు చాలు అంటారు అమ్మా చాలు ఏమి కూడా పుష్లు మా తెలక చాలు ఇస్తారండి. కట్టలు తీసిస్తారండి ఇంకో మాకు ఇలా జోలు తీసిచ్చేస్తారు కట్టలు ఎక్కడ ఇస్తారండి. వాళ్ళే మూతులు లాక్కుని ఉంటారు కొంతమంది కోటోళ్ళు తెలదలే అలా జరుగుతాయండి. మనం ఏం చెప్తాంలే ఇక్కడ గురించి ఎవరి గురించి అండి. శుక్రవారం ఆదివారం ఇక్కడ వచ్చి సెలవుల కోసం సెలవులు ఇస్తారా ఎవరా? కొంతమంది సెలవులు ఎవరండి ఆడవాళ్ళకి సెలవులండి పాప వాళ్ళు బాధపడతారు. కానీ ఇంకా కష్టమైన కష్టమైన పిల్లల కోసం చేసుకుంటారండి. భర్త కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది ఎదలు ఉంటారండి. తాగేసి ఇంటి కూడా ఏదో మాట్లాడతారండి పాపం. అలా బాధతో విమర్శించుకోకుండా భర్త భార్య కూడా కరెక్ట్గా చూసుకోవాలండి. అర్థమైందండి.